ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం, ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకండి, అన్ని రాశులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాశుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాశుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి, ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు, ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో, ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాశుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో కుజుడు వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు. ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది మీకు భూమి మూలంగా కొంతవరకు ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉంది. అదేవిధంగా రవి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంత పెద్దలతోని, గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి గారితోని తెలియని చిన్న ఘర్షణ వాతావరణం కూడా భూమి మూలంగా కూడా జరుగుతుంది ఇక్కడ మొదటి 40 రోజులు ఇచ్చేటువంటి ఫలితాల్లో. మరి మనకి మార్చి 16వ తేదీ నుంచి ఈ యొక్క కుజుడు 3వ స్థానంలోకి మారుతున్నాడు, శని ప్రదేశంలోకి వెళ్తున్నాడు. మరి శని భగవానుడి దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ చేసేటప్పుడు, మీ అన్నదమ్ముల వరుస వారితో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని, ఇక్కడ ప్రత్యేకంగా ఈ 12వ అధిపతి 3లో ఉండడం, 3వ అధిపతి 12వ స్థానాన్ని చూడటం అంటే ఏమిటి? నేను ఒక డబ్బులు మదుపు పెట్టాను, నష్టపోయాను, అనవసరంగా అన్నదమ్ముల మాట వినో, లేకపోతే ఇంకోటనో ఇటువంటివి ఇస్తుంది మీన రాశి వారికి. కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ ఏం చేయాలి, వీలున్నప్పుడల్లా కూడా మీరు పువ్వులతో ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ 16 ఏప్రిల్ నుంచి 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు, 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు పుష్పాలతో అమ్మవారిని పూజించడం చేయండి. శుక్రగ్రహ సంబంధం, చంద్రగ్రహ సంబంధం అక్కడ ఎంటర్ అవుతుంది, దానివల్ల మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. మీరు ఒక మాట అంటే అది గొడవకి దారితీయదు, చిన్న చిన్న వివాదాలు రాకుండా చేస్తుంది గుర్తుపెట్టుకోండి. పుష్పాలతో ఎప్పుడైనా కూడా కుజశనుల యొక్క ప్రభావం ఆ భావంలో 3వ భావంలో ఉంది కాబట్టి తృతీయం చేతులుగా తీసుకుంటారు కాబట్టి పుష్పాలతో, తెల్లటి పుష్పాలతోనో లేకపోతే పచ్చటి పుష్పాలతోనో మీరు అమ్మవారిని ఆరాధించండి. తద్వారా ఏమవుతుంది, మనీ సర్కులేషన్స్ విషయంలో స్ట్రక్ అవ్వడము, అన్నదమ్ములతో గొడవలు ఇట్లాంటివి ఏవి జరగకుండా ఉంటాయి. మరి మార్చి 16 నుంచి ఏప్రిల్ 24 తర్వాత, ఏప్రిల్ 24 నుంచి దాదాపుగా మీకు మీనరాశిలో జూన్ 2వ తేదీ వరకు సంచరిస్తుంటాడు కుజుడు. ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కూడా కొంత భూమి విదేశాల్లో ఏదైనా భూమిని కొనుగోలు చేసేటువంటి విషయంలో, విదేశాల్లో కొంతవరకు ఈ స్టాంపింగ్ రిలేటెడ్ పిఆర్ రిలేటెడ్ పర్మనెంట్ రెసిడెన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఎటువంటి విషయాల్లో బాగుంటుందంటే ఏదైనా ఇన్సూరెన్సెస్ వల్ల లబ్ధి కలగడము, పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు లబ్ధి కలగడము, అదేవిధంగా మీకంటూ ఒక గుర్తింపు రావడం, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే మీకు దశమస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, మరియు ఇక్కడ కుజ శని రాహు రవి గ్రహాల దగ్గర దీపారాధన.
బికాస్ ఆఫ్ ఇక్కడ కుజుడు మాత్రమే కాకుండా రవి యొక్క సంచారం కూడా వాటి మీదుగా జరుగుతూ ఉంది. ఏప్రిల్ వరకు, దాదాపుగా ఏప్రిల్ 14వ తేదీ వరకు శనితోని రాహుతో కలయిక ఉంటుంది. కాబట్టి రవికి రాహుకి శనికి దీపారాధన చేస్తూ చండీ పారాయణం వినడము, పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు మనం సంక్రాంతికి చెప్పుకున్నాం, ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ, రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి, ఎవరికి కారకుడు కుజుడు, దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, మకరం నుంచి ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి, 6 ఫిబ్రవరి నుంచి కొంచెం మొన్న మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుసు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది. అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడ ఏదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశి, మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు, నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది, అప్పుడేమవుతుంది కమ్యూనికేషన్ రంగాల మీద, వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటున్నాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకి మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో, అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి, మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది ఒకటి. 2వది అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము,
కూరగాయలు స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే, బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.